నమస్తే. మీ ఇంట్లో పూజ, వ్రతం, బారసాల, అన్నప్రాసన, సత్యనారాయణ వ్రతం, వివాహం లాంటి ఎలాంటి శుభకార్యానికి కావలసిన పూజా సామాగ్రి అయినా పురోహితులైనా www.epoojastore.com ద్వారా మీ ఇంటి వద్దనే పొందవచ్చు. మరిన్ని వివరాలకి 8096838383కి కాల్ చేయండి. మీనరాశి. ఆదాయం 5, వ్యయం 14, రాజపూజ్యం 6, అవమానం 5. మీనరాశి వారికి సంవత్సరం చాలా బాగుంది. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. రుణాలు తీర్చివేస్తారు. నూతన నిర్మాణ కార్యక్రమాలు ప్రారంభిస్తారు. స్థిరాస్తుల పరంగా కలిసి వస్తుంది. విద్యా ఉద్యోగ సంబంధమైన విషయాలు బాగుంటాయి. సంవత్సరం పదమాసం కన్నా ద్వితీయార్థం బాగుంటుంది. ప్రభుత్వ పరంగా రావాల్సిన ఉత్తర్వులు కాస్త ఆలస్యంగా చేతికి అందుతాయి. రాజకీయంగా అనుకూలంగా ఉంది. సామాజిక సేవా కార్యక్రమాల్లో మంచి పేరు ప్రఖ్యాతులు సంపాదించగలుగుతారు. మీ మీద ఆధారపడిన అనేక మందిని ఆదుకుంటారు, న్యాయం చేస్తారు. అనుకూలమైనటువంటి బుధగ్రహ ప్రభావం వల్ల ఏ పని చేపట్టినా తిరుగు లేకుండా ఉంటుంది. ప్రజాకర్షణ ఏర్పడుతుంది. భాగస్వామ్య వ్యాపారంలో మీరే కీలకమైన వ్యక్తి అవుతారు. మీ పలుకుబడి ఉపయోగించి ప్రభుత్వ పరంగా మంచి ఆర్డర్లు తీసుకువస్తారు. మంచి లాభాలు పొందగలుగుతారు. సమాజంలో ఉన్నత స్థానంలో ఉన్న వ్యక్తులతో కలిసి పనిచేస్తారు. స్త్రీల వల్ల కొన్ని ఉపయోగాలు ఏర్పడతాయి. చాలామంది మీ పట్ల నమ్మకం కలిగిన వాళ్ళ సమస్యలను చెప్పుకుంటారు. వాళ్ళ సమస్యలను పరిష్కరించి స్త్రీల దగ్గర ఓ నమ్మకాన్ని నేర్పరచుకోగలుగుతారు. సంవత్సర ద్వితీయార్థంలో 2 నెలలు వృత్తి ఉద్యోగాల పరంగా సంతృప్తికరంగా ఉండదు. సాంకేతికపరమైనటువంటి విద్యారంగంలో రాణిస్తారు. అత్యున్నత సాంకేతిక విద్యను ఐఐటి వంటివి అభ్యసించడానికి అవకాశాలు కలిసి వస్తాయి. సంతానపరమైన విషయాలు సజావుగా ఉన్నప్పటికీ జ్యేష్ఠ కుమార్తె లేక జ్యేష్ఠ కుమారుని విషయంలో జాగ్రత్తలు తీసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. నూతన భాగస్వాములతో కలిసి కొత్త వ్యాపారాన్ని ప్రారంభిస్తారు. వ్యాపారంలో లాభాలు సంతృప్తికరంగానే ఉంటాయి. భాగస్వాముల అసమర్థత వల్ల అధికారులతో చికాకులు వస్తాయి. ఉద్యోగంలో స్థానచలనం తప్పకపోవచ్చు. అయినప్పటికీ మీ ఉనికిని కాపాడుకోగలుగుతారు. కుటుంబంలో బంధువుల్లో ఏకాభిప్రాయం సాధించి ఎంతో కాలంగా ఉన్నటువంటి సమస్యల్ని పరిష్కరించగలుగుతారు. జరగవు అనుకున్నటువంటి శుభకార్యాలు ఆకస్మికంగా ముడిపడతాయి. పెళ్ళి ఘనంగా చేయాలని చెప్పి నిర్ణయించుకుంటారు. దురభ్యాసాలు కలిగి క్రమశిక్షణ లేని మీ సన్నిహితుల వల్ల ఇబ్బంది పడతారు. ఇసుక నుండి తైలం తీయవచ్చు, కానీ ఇష్టం లేని వ్యక్తుల నుండి ప్రేమాభిమానాలు సాధించడం వల్ల కాదని గ్రహిస్తారు. కఠినమైన నిర్ణయాలు తీసుకోవాల్సి వస్తుంది. కొంతకాలం రక్త సంబంధికులతో విభేదాలు చోటు చేసుకుంటాయి. కంటికి కళ్ళకు సంబంధించిన అనారోగ్యాలు రావచ్చు. కఠినమైన క్రమశిక్షణతో ఆరోగ్యాన్ని జాగ్రత్తగా కాపాడుకోగలుగుతారు. శుభకార్యాలు చేయగలుగుతారు. అదేవిధంగా ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో ఎక్కువగా పాల్గొంటారు. రియల్ ఎస్టేట్ వ్యాపారం బాగా లాభిస్తుంది. నూతన వ్యాపారాలు కూడా బాగా లాభిస్తాయి. ఈ మీనరాశి వారు ఈ సంవత్సరం సుబ్రహ్మణ్య పాశుపత హోమం చేయాలి. ఈ సుబ్రహ్మణ్య పాశుపత హోమాన్ని శ్రీశైలంలో మహాపుణ్యక్షేత్రంలో జ్యోతిర్లింగ క్షేత్రంలో మా ఆశ్రమంలో చేయటం అనేది జరుగుతుంది. ఇందువల్ల అన్ని రకాలైనటువంటి దుర్నిమిత్తమైన ఫలితాలు పోయి మంచి ఫలితాలు మీకు సంప్రాప్తిస్తాయి. అంతేకాకుండా ఈ మీనరాశి గురించి కేవలం హెడ్లైన్స్ మాత్రమే చెప్పాను. పూర్తి వివరాలు ములుగు.com చదువుకొని దశ దిశ నిర్దేశం చేసుకోండి. అన్ని విధాలుగా మంచి జరుగుతుంది. మీనరాశిలో జన్మించిన స్త్రీలకు ఈ సంవత్సరం చాలా బాగుంది. అవివాహితులైన వారికి వివాహం జరుగుతుంది. ఆర్థిక పరిస్థితి బాగుంది. స్వయం శక్తితో ఉన్నత స్థాయిని అధిరోహిస్తారు. సంసారానికి సంబంధించిన విషయాల్లో అన్ని జాగ్రత్తలు తీసుకుంటారు. కీళ్లనొప్పులు బాధిస్తాయి. విద్యా సంబంధమైన విషయాలు, పోటీ పరిస్థితి సంబంధించిన విషయాలు చాలా అనుకూలంగా ఉన్నాయి. ఉన్నత స్థానాల్లో ఉన్నవాళ్ళు, ప్రొఫెసర్లు, టీచర్లు మీ పట్ల పక్షపాత ధోరణితో వ్యవహరిస్తారు. పరీక్షల్లో రీవాల్యుయేషన్, రీకౌంటింగ్ లాభిస్తుంది. జీవితం యాంత్రికంగా జరుగుతున్నట్టుగా తోస్తుంది. సంతానం లేని వారికి పుత్ర సంతాన ప్రాప్తి కలుగుతుంది. భర్త పట్ల అనుమానం, అపోహలతో ఏవేవో ఊహించుకొని బాధపడతారు. మీ బాధలకు సాక్ష్యాధారాలు ఉండవు. కొందరి విషయంలో అత్తమామల సహాయ సహకారాలు లభించవు. పోలీస్ స్టేషన్లో ఫిర్యాదులు, కోర్టు కేసులు అనివార్యమవుతాయి. కొంతమంది విషయంలో పిల్లల విషయంలో సంరక్షణకు సంబంధించిన బాధ్యతల్ని స్వీకరిస్తారు. మీ ప్రేమ ప్రవర్తన కారణంగా సంతానం మీకు దగ్గరవుతారు. ఈ రాశిలో జన్మించిన తక్కువ మంది స్త్రీలు మినహా ఎక్కువ మంది విడాకులు కోరుకోరు. మీ పేరు మీద ఇతరులు చేసే వ్యాపారాలు బాగా కలిసి వస్తాయి. అన్య భాషలు నేర్చుకుంటారు.
మెడిటేషన్ వంటివి ఎక్కువగా ఆకర్షిస్తాయి. యోగా టీచర్గా మీరు రాణిస్తారు. అనువంశికంగా ఆస్తులు సంప్రాప్తిస్తాయి, స్థిరాస్తులు వృద్ధి చెందుతాయి, సంతాన పురోగమనం బాగుంటుంది. అన్ని విధాలుగా కళా సాహిత్య సంగీత రంగాల్లో చెప్పుకోదగిన స్థాయిలో గుర్తింపు లభిస్తుంది. అవార్డులు రివార్డులు లభిస్తాయి. క్రీడారంగంలో కూడా బాగా రాణిస్తారు. సామాజిక పరమైనటువంటి ద్వేషాల వల్ల నష్టపోతారు. అలంకార సామాగ్రి వ్యాపారాలు, బ్యూటీ పార్లర్స్ అనుకూలిస్తాయి. రాజకీయ పదవి లభిస్తుంది. శుభకార్యాలకు సంబంధించి మీరు తీసుకున్న చొరవ మంచి ఫలితాన్ని ఇస్తుంది. పునర్వివాహ ప్రయత్నాలు సంపూర్ణంగా ఫలిస్తాయి. కొంతమంది విషయంలో స్వయంకృత అపరాధాల గురించి విచారించవలసిన పరిస్థితి ఏర్పడుతుంది. పెద్దవాళ్ళ మాట విననందుకు ఆవేదన కలుగుతుంది. సివిల్ సర్వీసులకు ఎంపిక అవుతారు. ఐఐటి సిఏ వంటి విద్యా సంబంధమైన విషయాలు లాభిస్తాయి. నమ్మక ద్రోహానికి గురయ్యే అవకాశం ఉంది. జాగ్రత్త వహించండి. ప్రింటింగు, స్టేషనరీ, డయాగ్నస్టిక్ సెంటర్లు, పూల మొక్కల వ్యాపారం మొదలైన లాభిస్తాయి. ఉత్సాహంగా ముందుకు వెళ్దామని ఎంతగా ప్రయత్నించినా వెనక్కి లాగి శరీరారోగ్యం చేసేవాళ్ళు అధికమవుతారు. గ్రీన్ కార్డ్ లభిస్తుంది. కుటుంబంలో అందరూ కలిసి ఉన్నా మీరు ఒంటరి వాళ్ళనే భావన కలుగుతుంది. స్వయం శక్తితో జీవించి కుటుంబాన్ని కూడా ఆదుకోవాలని మీరు చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. గైనిక్ సమస్యలు, ఎలర్జీ సమస్యలు ఇబ్బంది పడతాయి. సంతానంలో ఒకరు మీ మాటను ధిక్కరించడం సమస్యగా మారుతుంది. ప్రతిరోజు అష్టమూలికా ధైర్యంతో లక్ష్మీతామర వత్రులతో దీపారాధన చేయండి. దైవికమనే పొడి చాలా మంచిది. ఈ దైవికమనే పొడితో ధూపం వేయండి. దుష్టశక్తులకు దూరంగా ఉండండి. సనాతన సాంప్రదాయాలకు విలువనిచ్చే మీ మనస్తత్వానికి విరుద్ధంగా కుటుంబ సభ్యులు ప్రవర్తించడం మీ మనోవేదన కారణమవుతుంది. సహోదర సహోదరి వర్గానికి మీ పరపతిని ఉపయోగించి సహాయం చేస్తారు. లెక్చరర్గా విద్యాలయంలో మంచి పేరు వస్తుంది. ఇతరుల మనసు ఆంతర్యం తెలుసుకునే విషయంలో మాత్రం వైఫల్యం చెందుతారు. హనుమాన్ వత్రులతో దీపారాధన చేయండి. శ్రీలక్ష్మీ చందనంతో మహాలక్ష్మీదేవి పూజ చేయండి. వృత్తి ఉద్యోగాల పరంగా కొంత ఓర్పు పాటించడం అవసరం. కార్యాలయంలో కానీ వ్యాపార ప్రదేశంలో కానీ మీరు కోరుకున్న మంచి మార్పులు క్షణంలో రావు. రాత్రికి రాత్రే అద్భుతాలు జరగవు. సహనం పాటించాలి. గడిచినటువంటి 2 సంవత్సరాల కన్నా ఈ సంవత్సరం బాగుంది. వచ్చినటువంటి సదవకాశాలను సద్వినియోగం చేసుకుంటారు. పుని స్త్రీలు, కన్యలు రుద్రాక్షలు ధరించరాదు, వితంతువు ధరించవచ్చు. మేషం నుంచి మీనం వరకు ఉన్నటువంటి 12 రాశుల వారికి ముఖ్యంగా స్త్రీలకు ప్రత్యేకమైన ఫలితాలు తెలియజేశాను. ఇది ములుగు.com వెబ్సైట్లో కూడా ఉంటుంది. మీకు ఉన్నటువంటి సందేహాలన్నీ కూడా తీరాలంటే ఆ ములుగు.com వెబ్సైట్ని తప్పకుండా పరిశీలించండి. నమస్తే. మీ ఇంట్లో పూజ, వ్రతం, బారసాల, అన్నప్రాసన, సత్యనారాయణ వ్రతం, వివాహం లాంటి ఎలాంటి శుభకార్యానికి కావలసిన పూజా సామాగ్రి అయినా పురోహితులైన www.epoojastore.com ద్వారా మీ ఇంటి వద్దనే పొందవచ్చు. మరిన్ని వివరాలకి 8096838383కి కాల్ చేయండి.